తప్పకుండా మీడియాలో గురించి వచ్చిందని ఉన్నట్టు. ఎందుకంటే ఎన్ఎన్ ప్రోగ్రామ్ లో చాలా వరకు బాగలేదు కనుక మాధ్యమాలు ఏవైనా సరే వాస్తవాలను దయచేసి మీ రాజీనామా ప్రస్తావన చంద్రబాబు దగ్గర వచ్చిందా? చంద్రబాబు వస్తే చంద్రబాబు గారు ఏమన్నా నిలబడాలప్పుడు మన ఎక్సైజ్ అంతా మన గవర్నమెంట్ కానీ మన గ్రోత్ కానీ ఎప్పుడు తెలుస్తుంది? ఎలక్షన్ లో నిలబడలేదు. అసలు ఎలక్షన్ లో నిలబడుతుందంటే ఏం చెప్తాం మన నిలబడాలంటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కప్పుడే నాకు జరగలేదు. మరి అక్కడ నుంచి లోకేష్ బాబు దగ్గరకు వస్తే ఆయన కూడా వాళ్ళతో మాట్లాడలేదు. సరే ట్రస్ట్ భవన్ కు రమ్మను అది కూడా రాలేదు. అంటే ఇవన్నీ ఈ వాతావరణం లోపల నేను మనస్తాపం చెంది రాజీనామా చేస్తాను. అయితే ఓడిపోతామన్న భయంతో బాబు వెనకడు వేశారనుకోవచ్చా, లేకపోతే వేరే పార్టీలకు మద్దతుగా వెనకడు వేశారనుకోవచ్చా? అంటే ఓడిపోతామన్న ప్రసక్తే రాదు. ఫస్ట్ లీడర్ మాకు గెలుస్తామని నిలబడతాం. ఓట్లు ఎన్ని వచ్చినా గెలిచినా ఓడినా ఒక పక్కంగా మనం నిలవకపోయినా కానీ తప్పకుండా 20-25 సీట్లు మాత్రం గెలిచే సీట్లు ఉండే. దట్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉత్తంగా ప్రోగ్రామ్ జరిగినాయో ఈసారి ఎక్కువ గ్రోత్ ఉండే. మరి ఆయనకి ఎమ్మెల్యేలు నిలవదు కానీ ఆయన మళ్ళీ నిలబడాలని నిర్ణయం తీసుకుంది. అది మంచి పద్ధతి కాదు. అయితే మనకి 1 వీక్ నుంచి చూస్తే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే వద్దు పోటీ మంచిది కాదు, ఫలానా పార్టీకి మంచి చేస్తే మంచిది, ఇట్లా ఇట్లా చాలా టాక్స్ వచ్చాయి. అదేమన్నా కనిపించిందా మీకు బాబు గారితో మాట్లాడడం? అసలు ఏదైనా పార్టీలో సబ్జెక్ట్ లేదు. మనం ఎట్లా చెప్తామమ్మా, అసలు ఎలక్షన్స్ అనేది నిలబడే క్యాండిడేట్ నిలబడటం అనేది వచ్చారు తప్ప వేరే పార్టీ కంటే చాలా మంది కాంగ్రెస్ కు జయన్ అనేది ఒక వాదన వచ్చింది. కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని ఒక వర్గం అంటే అందరూ కూడా కానీ అందులో కూడా కొంతమంది మరి చౌదరి చౌదరీస్ కానీ అనుకున్నాం ఏంటంటే ఈసారి మేమంతా కాంగ్రెస్ తెలుగుదేశం ఇక్కడ ఉండగా దాన్ని నిలబెట్టుకోకపోగా కాంగ్రెస్ పోతామన్న దాంట్లో అర్థమవుతుందని లేదు. బాబు గారు జోక్యం చేసుకొని మీ రాజీనామా బాధ్యత వేసుకోవాలి దీంతో ప్రత్యేకంగా అని మిమ్మల్ని ఉద్యోగించే ప్రయత్నం చేస్తే మీ నిర్ణయం మార్చుకుంటారు? నేను దాని నుంచి మనం వెయిట్ చేస్తాం. ఈరోజు కూడా సాయంత్రం దాన్ని నేను ఆఫీస్ లోనే ఏమైనా మెసేజ్ వస్తుంది. అందుకంటే నా ఉద్దేశం వల్ల ఏంటంటే మేము ఉన్న పరిస్థితి కరెక్ట్ కాదని ఉన్నాం. రేపు బాబు గారు నాకు చెప్తారంటే అప్పుడు ఆలోచన. అయితే జగన్ కూడా మొత్తం ఇక్కడ తెలంగాణలో పార్టీ అవసరం లేదు అని చెప్పేసి టోటల్ ఏపీ స్టాండ్ తీసుకున్నారు. రేపు అలాగే బాబు కూడా ఇక్కడ మొత్తం పార్టీ ఎత్తేసే అవకాశం ఉందనికి వచ్చా, జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారు? నేనేమంటాను, జాతీయ పార్టీకి వెళ్ళను రాష్ట్ర పార్టీకి వెళ్ళను. అసలు క్యాడర్లు చెప్పలేదమ్మా, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా మేము ఆఫీస్ లో ఉన్నాము. ఎందుకు మనం నిలబడలేమన్నా చెప్పుకోవాలి కదా. వేరే క్యాడర్ ఏమైనా చెప్తాం పోయి మనం కనుక అది మంచి పద్ధతి కాదు. అసలు సమాజం లోపల కూడా మంచి ఎలా చెప్తున్న వాళ్ళని నిన్ననే అడుగుదామనుకుంటున్నాను అని చెప్పలేదు వాళ్ళు. భారీ ఆశలు అంచనాలు పెట్టుకొని ఉన్నారు టీడీపీ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకున్నాం? ఆయన వైఖరి తప్పని చెప్తుంది. ఒక పొలిటికల్ పార్టీగా అటు నేను గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఇప్పటి వరకు వచ్చింది నేను అన్ని ఇది మంచిది కాదు. మనం క్యాడర్ ను ఒకేసారి నడిచేట్లా ఉంటారంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డారు ఎక్కడ పోవాలి? ఎందుకు చేస్తారు ఎవరు అడుగుతున్నాను? మీరు బీఫామ్ తప్ప ఓ పేపర్ తప్ప ఏమి ఇస్తారు? మేమే నిలబడి చేస్తున్నాం.
అందులో ఏంటంటే కొంతమంది ఎట్లా పడుతున్నారంటే ఢిల్లీగా ఎవరు 4500 ఉంటుంది చూడాలి మధ్యలో వాడలేదు తెలుగుదేశం ఈ ఫామ్ లో బైలెట్ పేపర్ మీద సైకిల్ గుర్తొస్తే ఎంత సీట్లు తాను నేను ఫ్యామిలీ చేసుకున్నాను ఈ రోజు ఆ వాతావరణంలో మనం ఏమైందంటే ఒకవేళ వీకున్నారు అని అంటే ఇంకా ప్రోత్సహించి బాగా చేయండి అని అందరూ తెలుపుతారు లీడర్స్ వల్ల తీస్తారు ఇలా మైదానం నుంచి వాడిపోతుంటే అర్థం కాదు కదా కేడర్కు చాలా నేర్చుకోవాలి రామకృష్ణుడు గారి తెలుగుదేశం పార్టీ ముఖ్యులతో కలిసి పోటీ చేయాల్సింది పార్టీ అభిప్రాయం వచ్చింది ఆ వాతావరణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముందే ఎలవాల రామకృష్ణుడికి అదేవిధంగా కృష్ణ నాయుడు గారికి మిగతా పెద్దలకు అందరికీ ఎదురైనా వెనుకని ఇది మంచి పద్ధతి కాదు అసలు ఓకే బాబే నిలవడం కట్టుకోవడం ఎట్లా ఇది చాలా తప్పన్న పొలిటికల్ పార్టీలు మనకు ఎలక్షన్ నిలబడడానికి 19 నిలబడకపోతే ఎన్ని నిలబడతామో ఎక్కడ స్థానంలో మన సర్వే నిలబడాలండి అసలు నిలబడమండి ఇట్లా కానీ దాన్ని చేసుకుంటూ నిలబడకపోతే అని వాళ్ళు మా అబ్బాయి చెప్తాం తప్పకుండా నిలబడాలని చెప్పారు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని కదా ఇక్కడ కూడా బీజేపీ జనసేన పొత్తు పెట్టుకొని మీకేమైనా సీట్లు ఆఫర్ చేసినా టీడీపీ తెలంగాణ పొత్తు పెట్టుకొని ఇద్దరు విచిత్రం ఏంటంటే అయ్యా బాబు చెప్తారా విచిత్రం ఏంటంటే తను చెప్పడానికి మాకు బాధేస్తుంది ఆంధ్రలో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చే వరకు బీజేపీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఎక్కడ పోయింది అడిగింది అదే ఆయన ఎట్లుంటాడు ఈయన ఎట్లుంటాడు ఎవరెవరితో ఫైట్ చేస్తారు మీరు బొమ్మనాట నాయుడు కంటనా మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తుంది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం ఇక టైమే కదా 2 రోజులు మాకు 3వ తారీఖు నుంచి నామినేషన్ సార్ మీరు ఏదైనా పార్టీలో జాయిన్ అవుతున్నారా రోజు 20 మంది వచ్చినా అని చెప్తున్నా ఏం చెప్పాలమ్మా నేను రాజమండ్రిలో ఉన్నట్టు నేను హైదరాబాద్ లో ఉన్నా మన మాట చెప్పాలి కూడా ఎట్లయిపోయినాయంటే ఎవరేం రాస్తూ మా దేవుళ్ళకే తెలియచ్చు అయ్యా నేను ఏం చేస్తున్నాను ఏమంటే రాజమండ్రి ఏమనుకుంటున్నారని అయ్యా నువ్వు రాయించి నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే మంచి పేరు ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరి తప్పు పడ్డే విధంగా ఆలోచించారు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికే నాకు అర్థమవుతుంది సార్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కాసాని జ్ఞానేశ్వర్ పేరుకు మాత్రమే ఉన్నారు ఇతర వర్గాలకు సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాటిని ఆధిపత్యం నడిచింది మీ మాట అసలు చెల్లుబాటు కాలేదని ఒక ప్రచారం ఉంది అది వాస్తవమేనా పార్టీ లైన్ లో పోయినాం అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి చంద్రబాబు నాయుడు గారు బీసీలతో తయారు చేయాలన్నారు అదేవిధంగా అన్ని కులాల వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం అంటే ఎప్పుడు లేదు వాళ్ళకు ఏదన్నా ఇప్పుడు ఇది స్థాయిలో ఉంది చెట్టు పండు కాయ కాసేటప్పుడు మీ ప్రాతినిధ్యం వహించుంటారు పొందండి మేము చెవులు ఉరికేటప్పుడు గొప్పది ఒక్కడ వెళ్ళి బయటకు వచ్చి పని చేసే నాదు లేడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఈ రాత్రి ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు సమస్య ఏంటంటే ఆంధ్రలో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అక్కడ బీజేపీతో లేరు బీజేపీతో ఫైట్ తెలంగాణకు వచ్చే వరకు బీజేపీ పవన్ కళ్యాణ్ ఇలెక్షన్ అయితేనండి అక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ బీజేపీ అక్కడిక్కడ కూడా ఉన్నారు కనీసం ఈ వాతావరణం నుండి
సరే చూద్దాం రేపటి నుంచి ఏమొస్తుంది. ఇప్పుడు మీ చక్రవర్తి రేపటి పోటీ చేస్తారో అందరూ ప్రాణం చేస్తారా? మీతో పాటు ఎవరైతే పోటీ చేస్తారు అన్నారో వాళ్ళందరూ కూడా ప్రాణం చేసే అవకాశం ఉంటుంది. మీతో పాటు నేను ఈ రోజు చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ చెప్పలేదు కదా, రావాలని వాళ్ళ వాళ్ళు ఏ మిస్టేక్ చేస్తారు. ఎట్లయిందంటే కొంతమంది తెలిసిన మాటలు ఇప్పటికే రాజీనామా చేసి వేరే పంటలు పోయినా దేనికి వచ్చిందన్నారు. మనం ఏమంటున్నాం అంటే ఏదైనా మంచి పరిణామం మనం మంచిది కాదు. మీకు ఇప్పుడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు అందుబాటులో లేదు, మీకు అందుబాటులో ఉంది లోకేష్ బాబు. ఆయనకి ఈ విషయాలు చెప్పారా? ఆయన స్పందని ఆ లోకేష్ బాబు దునేకి వస్తాడు, ఆ దూరక్షణంలో కూడా చదువుతాడు. ఆయన ఆయన ఏం మాట్లాడుతుందో దేవునికే తెలుసు. అంటే ఒక పార్టీ పరంగా ఒక రాష్ట్ర ప్రజలు ఎంతో మంది నమ్ముకొని ఉన్నారు. ఈయన అందుబాటులో లేకుండా ఆయన అందుబాటులో ఉంటే ఏదో చక్కగా చేయాలి. మీరు అన్న మాట నేను చంద్రబాబు నాయుడు గారు ముందంటే అడిగినాను. మొన్న నేను ములాఖాత్ పోయినప్పుడు సార్ మీరేమో ఇక్కడ జైల్లో ఉన్నారు, అందుబాటులో లోకేష్ బాబు ఉండాలి, ఈయన రాజకీయం గురించి ఎంత తెలుసో నాకు తెలియదు కానీ నాకు ఈయన రెండు మూడు రోజులు రెండు మూడు సార్లు తెలుసు. నీతో నాకు డైరెక్ట్ రాకూడదు. ఈయన ఎంత చిన్న పిల్లలతో మాట్లాడుతుందంటే అంత నేను 20 సార్లు చేస్తే ఒక్కసారి స్వామి నాగర్ వచ్చాడు కాదు కదా పార్టీకి రావాలి, ఏం నడుస్తుంది ఎట్లా నడుస్తుంది ఏం చేద్దామని ఆయన వచ్చాడు దేవుడు కదా. ఆయన ఏమన్నా అంటే ఒక్కరోజు కూడా రాలేదు, నేను నాకు తెలియదు 20 రోజులు రాలేదు, 2 రోజులు రాను హైదరాబాద్ ఉన్నావు. జ్ఞానించే ఏం నడుస్తుందని అట్లా కదా నీ బాధ్యత కాదు.